హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రగీ బ్లాగ్స్. సో ఈరోజు మంచి గుడ్ హెల్దీ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో కాదు, పుదీనా పులావ్ అండి. సో ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు వేసుకోండి ఇందులో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకోండి. మరి అంత సాఫ్ట్గా అవసరం లేదు, కొంచెం వర్కగా ఉంటే సరిపోతుంది. మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 2 కప్స్ రైస్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని రైస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. సాఫ్ట్ 1 అవర్ స్టవ్ పై బాండి పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి పెట్టండి. సో నెయ్యి కరిగాక అందులో ఒక 1 స్పూన్ షాజీరా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లవంగము, ఇలాచి, దాల్చిన చెక్క, స్పైసెస్ యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ ఆయిల్లో ఒక ఫ్యూ సెకండ్స్ అలా వేగాక ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కలుపుకోండి. సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, సో పుదీనా పేస్ట్ అది కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో మీరు తినగలిగే కారాన్ని బట్టి కారం వేసుకొని నేను ఒక 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఒక 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక మంచిగా బీట్ చేసుకున్న పెరుగు 1 కప్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. సో ఆయిల్లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక సో ఇలా చూస్తున్నారు కదండి, ఇలా బాగా ఆయిల్లో మంచిగా పేస్ట్ అంతా బాగా ఫ్రై అవ్వాలి. సో అలా ఫ్రై అయ్యాక ముందుగానే మనం నానబెట్టి పక్క పెట్టుకున్నాం కదండి, సో ఆ రైస్ ఇందులో యాడ్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలి రైస్, అప్పుడే మనకి ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది అండ్ రైస్ కూడా మంచిగా ఉడుకుతుంది, దేని స్టిక్ అవ్వకుండా మంచిగా వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇందులో నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను కదండి, సో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఒకసారి అంతా బాగా రైస్ విరగకుండా నిదానంగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మంటను హై ఫ్లేమ్ మీదనే ఉండనివ్వండి. సో ఈ టైంలోనే సాల్ట్ ఉందా లేదా చూసుకొని తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. సో ఈ పుదీనా పులావ్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. అండ్ పిల్లలు ఎక్కువగా ఆకలి అన్నారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదో విధంగా పుదీనాని చట్నీ ఆర్ ఇలా రైస్ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో చూస్తున్నారు కదండి ఇలా ఎంత బాగా వచ్చిందంటే, చాలా అంటే చాలా బాగుంది. దీనికి మంచి బాయిల్ ఎగ్ పెట్టుకొని తింటే చాలా యమ్మీ ఉంటుంది.